अंदर कबद्धाल चबता तेलुगुदेशं पार्टी उन्नदे लेनट्टु लेनिदे उन्नट्टु अभूत कल्पनलु सृष्टिस्तू ఒక రెండు మూడు ఛానల్స్ ను పెట్టుకొని పబ్లిసిటీ తో బతకాలి అవతల వాళ్ళ మీద బురద జల్లాలన్నటువంటి ఉద్దేశంతో పని చేస్తా ఉంటాడు దేవునేని ఉమ అని చెప్పి ఒక పనికిమాలినటువంటి ఎక్స్ మినిస్టర్ నిన్న సాయంత్రం ఒక ఉద్దేశపూర్వకంగా ఒక గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మీద దుర్భాషలాడి ఇక్కడ మైనింగ్ జరుగుతంటే మీరు ఏం చేస్తున్నారు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు సమాజంలో ఆపాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజల మీద చంద్రబాబు నాయుడు మధ్య ఎన్నికల్లో చూసాం గుంటూరు విజయవాడలో ప్రజల్ని ఏ రకంగా అయితే తిట్టాడో అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తిడితే వాళ్ళు తిరగబడ్డారు అక్కడ ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ కారు మార్తి కారు అద్దాలకు అద్దాలు మొత్తం పగలగొడితే ఈ yellow media వైసీపీ లీడర్ కారు పగలగొడితే ఆ కారుని దేవినేని ఉమాగడి కారు అని చెప్పి చూపిస్తారు పగిలిపోయిందేమో వైసీపీ ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్ కార్ అయితే ఆ కార్నే చూపించి ఇది దేవినేని ఉమాగడి కారు ఈ కారు పగిలిపోయిందని చెబుతారు అభూత కల్పనలో ఈ రోజు అక్కడ దాడి చేయటమే కాకుండా దళితుల్ని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అడ్డం వచ్చినటువంటి పోలీసుల దుర్భాషలాడి పోలీసుల్ని వాళ్ళ విధులని వాళ్ళకి చేసుకోకుండా ఉమా ఉమా అనుచరులు అడ్డం పడి ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు రాజశేఖర రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది రేపు మేమే అధికారంలోకి వస్తున్నాం మీ బట్టలు ఊడదీస్తాం మీ టోపీలు పీకుతాం ఐ పీకుతాం ఈ పీకుతాం అని చెప్పి పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెదిరించి ఈ రోజు కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడో కూడా ఆడేదో దేవినేని ఉమాగడి దేశకి నేతలాగా ఆడ సొల్లు ఉమాగడు వాడికి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి yellow మీడియాలో పిచ్చపిచ్చమైనటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కంకరో అంటే ఇళ్ళకి స్లాబులకు కావాల్సినటువంటి కంకరం తయారు చేసేటువంటి క్వారీలు ఉన్నాయి ఈ క్వారీలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే 1978లో ఆ క్వారీంగ్ మొదలెట్టారు అక్కడ కొండపల్లి గాని ఇబ్రహీంపట్నం గాని దొనబండ గాని ఇవన్నీ నేను పుట్టక ముందు దాదాపు 40 సంవత్సరాలు పైనుంచి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి అక్కడ మైనింగ్ జరుగుతుంది ఆ మైనింగ్ మనం గనక మ్యాప్లు తీసుకుంటే 1978 నుంచి జరిగినటువంటి మ్యాప్లు ఇవన్నీ మైనింగ్ మ్యాప్లు దీంతో దేవినేని ఉమ మంత్రిగా ఆ మైలవరం నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎంత మైనింగ్ జరిగిందన్నదే మార్క్ చేయమన్నప్పుడు అధికారులు మార్క్ చేసి ఇస్తారు 2014 నుంచి 19 వరకు అత్యధిక మైనింగ్ జరిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉమా శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండగానే ఎక్కువ మైనింగ్ జరిగింది 40 సంవత్సరాల్లో ఎంత మైనింగ్ జరిగిందో దానికన్నా ఎక్కువ అంటే 40 సంవత్సరాలు జరిగిన మైనింగ్ లో ఈ 5 సంవత్సరాల్లోనే 70% మైనింగ్ జరిగినటువంటి పరిస్థితులు ఈ మ్యాప్లో ఉన్నాయి ఈ మ్యాప్లన్నీ కూడా మీకు ఇస్తాం అదేవిధంగా 75 నుంచి మైనింగ్ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ చేసేటువంటి క్రషర్స్ ఓనర్స్ ను బెదిరించి ఉమా 16లో అతనే కొన్ని కొత్త మైన్లు ఓపెన్ చేశాడు అక్కడ రిబ్బన్లు కట్ చేశాడు వాళ్ళని డబ్బులు ఇమ్మని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అది ఒక ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి ఒక దొంగ రిపోర్ట్ కూడా ఆయన రాంచాడు రాంచి
ఆ క్వారీలన్నీ కూడా అతనే ఆపిచాడు 2018 లో ఆపిచిన తర్వాత మళ్ళీ వాళ్ళందర్నీ పిలుచుకొని మాటడి చిల్లర వసూలు చేసుకొని డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ కే కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్ గా ఉండగా ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు రెవెన్యూ ల్యాండే కాబట్టి దీంతో మైనింగ్ చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు ఫారెస్ట్ వాళ్ళ ఆపమన్న దాని మీద స్టే ఇచ్చింది కూడా ఈ బోకర్ పనులు చేసేటువంటి బోకర్ ఈ ఉమానే ఫారెస్ట్ దని చెప్పి రాంచింది ఉమానే అతను ప్రభుత్వంలో అతను మంత్రిగా ఉండగా మళ్ళీ దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఇలా మైనింగ్ చేయించుకోమని చెప్పి చేసుకోమని చెప్పి కే కృష్ణమూర్తి గారితో రెవెన్యూ మంత్రితో స్టే ఇచ్చినటువంటి దుర్మార్గుడు కూడా ఈ ఉమానే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ అధికారం పోయినాక 2020 లో ఇక్కడ కృష్ణప్రసాద్ దోపిడీ చేస్తున్నాడు ఇవన్నీ కూడా మైనింగ్ భూములు వీటిల్లో కృష్ణప్రసాద్ మైనింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పి మాటడి మళ్ళీ ఆపడానికి ప్రయత్నం చేశాడు ఈ రోజు మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి క్రషర్స్ వాళ్ళని బెదిరించి నేను ఆపుతాను నాకు నెల నెల మీరు మామూలు ఇవ్వాలి లేదా సంవత్సరానికి ఇంత ఇవ్వాలని చెప్పి వాళ్ళతో డబ్బుల బేరాలు ఆడుకుని ఇక్కడికి వెళ్లి ఏదో రకంగా గొడవలు సృష్టించి మైనింగ్ ఆపించాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మొదలెట్టినటువంటి ఇళ్ల కార్యక్రమానికి కంకర కావాలి ఆ కంకర దొరకకూడదు ఈ జిల్లాలో ఇళ్ల నిర్మాణం అవ్వకూడదు ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఆపించాలి అల్లరి చేయాలి కాంట్రాక్టర్ల దగ్గర మైనింగ్ ఓనర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాలి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు జరగకూడదు ఇటువంటి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి నిన్న అక్కడికి పోయి మరి ఏమీ లేని దాన్ని అబోత కల్పనలు సృష్టించి మా మీద దాడి చేసి మా కార్యకర్తల మీద దాడి చేసి మా కార్లు పగలగొట్టి ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన మీడియాలో ఏదో ఆయన కారు పగిలిపోయింది ఉమాగాడికి ఒకవేళ మా పార్టీ వాళ్ళు దాడి చేస్తే కారు అద్దాలు పగిలి ఆగుతాయండి మీరందరూ చూశారు నిన్న గొడవైనాక గంటల గంటలు అక్కడ రోడ్డు మీద నుంచుని ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు కొన్ని ఛానల్స్ కి ఎన్ని గంటలు సేపు అతను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు కూడా మనందరం చూశాం దాడి చేసింది మా మీద దాడి చేసింది మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేసింది మా పార్టీ నాయకుల మీద దాడి చేసింది అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటాక మీకు సిగ్గు లేదా అని చెప్పి అడుగుతాడండి సిగ్గుమాలినటువంటి ఉమాగడ్ ఇల్లు అక్కడ దళితుల్ని ఈ రకంగా దాడులు చేసి కేసులు పెడితే ఏదో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదని చెప్పి పిచ్చివాగుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా కర్జూర్ నాయుడు గారి రాజ్యాంగం నడిచింది ఆడి బాబు కిస్మిస్ నాయుడు గారి రాజ్యాంగం నడిచింది ఆడి బాబు లవంగం నాయుడు గారి రాజ్యాంగం నడిచింది ఈ పప్పుగారి రాజ్యాంగం నడిచింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో రిజర్వేషన్లు కావచ్చు మహిళలకి 50% రిజర్వేషన్ కావచ్చు బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి మైనార్టీలకి బీసీలకి 50% పైన రిజర్వేషన్లు కావచ్చు ప్రతి కార్యక్రమంలో కూడా అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో నడుచున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఈ ఉమా ఇటువంటి వెధవులంతా చేరి ఆడి బాబు కర్జూర నాయుడు గారిది లవంగ నాయుడు గారిది కిస్మిస్ నాయుడు గారి రాజ్యాంగాలు నడుపుకున్నటువంటి వెధవులేడని ఉన్నాడంటే ఆ వెధవులో చంద్రబాబు నాయుడు ఉమా గాని మేం కాదని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈరోజు దేవినేని ఉమా పైన కేసు వేయడం చాలా దారుణం, దుర్మార్గం, చాలా నీచమైన పని. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను చూస్తూ ఉంటే వాళ్లే దాడి చేసి మళ్ళా రివర్స్ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ మైనింగ్లో అవినీతి జరిగింది, మొత్తం అటవీ భూములు కూడా ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు, కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారు. ఇది ఎన్విరాన్మెంట్కు తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఇది కరెక్ట్ కాదు అని
చెప్పినా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి దేవిన నూమ కొంతమంది ఇక్కడుండే కాన్స్టిట్యూన్సీ మొత్తం సమన్వయ కమిటీ అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు చూశారు అదే సమయంలో మీరందరూ అక్కడే ఉన్నారు మీడియా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆ సమయంలోనే దాడి చేసినట్టు ఈయన ఎస్సీల పైన దాడి చేసినట్టు వేరే వాళ్ళ పైన హత్యా ప్రయత్నం చేసినట్టు తప్పుడు కేసులు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గుందా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా ఇది ప్రభుత్వేనా అని అడుగుతున్నా డీజీపీ ఏం చేస్తున్నాడు అడుగుతున్నా మీరు ఒక ఐపీఎస్ గా ఉండి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇలాంటి అరాచకాలు ఇంత నీచంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో ఇల్లీగల్ మైనింగ్ జరిగిందో దాన్ని అడ్డుకోవడానికి చెప్పినా కూడా చేయకపోతే దాని కోసరం మేము వెళ్తే మీకు సిగ్గుపడే పరిస్థితి లేకుండా తిరిగి మా మీద కేసులు పెడతారా అనేది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఇది నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను ఇంకా ఎక్కువే ఉన్న 78 నుంచి నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను ఎంతో మంది డీజీపీలను చూశాను నా దగ్గర ఎంతో మంది డీజీపీలు పని చేశారు కానీ పోలీసు కూడా పని చేశారు ఇంత నీచంగా ఇంత నికృష్టంగా ఎప్పుడు చేయల ఎవరు మేము అడిగింది ఏమడిగా అక్కడ అవినీతి జరిగింది ఇల్లీగల్ మైనింగ్ జరిగింది గూగుల్ మ్యాప్ లో చూస్తే మీకు అర్థమవుతుంది రికార్డ్ చూస్తే మీకు అర్థమవుతుంది మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం ఏంటి మీకు పెద్ద ప్రాబ్లం ఎందుకు పోనీర్ని అడుగుతున్నా ఈరోజు 10 మంది నాయకులు ఒక టీం పంపించాం నిజ నిర్ధారణ కమిటీ జీ కొండూరులో కరోనా ఉందని చెప్పి పోనీరా మీరు ఇదంతా వేల మంది తిరుగుతున్నారు రాష్ట్రం అంతా అంటే ఏమనుకుంటున్నారు మీరు ఇండ్ల దగ్గర గృహ నిర్బంధాలు చేస్తారా అదే మరి ఎక్కడికక్కడ హెరాస్మెంట్ చేస్తారా మీరు ఈరోజు ఆయన ఏం తప్పు చేశాడు 8 గంటలు 9 గంటలు కారులోనే ఉన్నాడు నేను కూడా 2 సార్లు మాట్లాడాను ఆయన ప్రాణాన్ని కాపాడమని డీజీపీకి లెటర్ రాశాను ఎస్పీకి లెటర్ రాశాను అందరికీ రాశాను ఆ రోజు అదే మరి మా పార్టీ మొత్తం మానిటర్ చేస్తున్నాం కేసు పెట్టేదానికోసరం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కూడా రాకుండా డైరెక్షన్ ఎవరు ఇచ్చారు మీరే కదా ఇచ్చారు ఈ రూట్ కాదు ఈ రూట్ మార్చమన్నారు మార్చాడు మారిస్తే మళ్ళీ దాడి జరిగింది అంటే ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉందా గుండాల రాజ్యం ఉందా నేరస్తుల రాజ్యం ఉందా నేరస్తులే ఇష్టానుసారంగా చేయబోతున్నారా అంటే మీరు బెదిరిస్తే మేము భయపడిపోవాలనా మీరు దాడి చేస్తే మేము పారిపోవాలనా ఏమనుకుంటున్నారు మీరు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడో చెప్పాను పులివెందల పంచాయతీ చేస్తాడు ఈ పెద్ద మనిషిని పరిపాలన చేత కాదు సంక్షేమం చేయలేడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేడు తెలుగుదేశం పార్టీని ఏదో దాడులు చేస్తే భయపడిపోతారనుకుంటున్నాడు ఇలాంటి ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ చాలామందిని చూసింది ఇలాంటి అరాచక శక్తులను కూడా అణిచివేసింది తెలుగుదేశం పార్టీ ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడల ఒకవేళ ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలు చేసిన వాళ్ళు చరిత్ర కాలపుటంలో కలిసిపోయారు తప్ప ఎవ్వడేం చేయలేకపోయారు తెలుగుదేశం పార్టీని అదే మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి మొన్నే బాక్సెట్ ఏమైంది ఈరోజు ఎన్జీటీ చెన్నై నుంచి చాలా స్పష్టంగా జరిగింది ఇది వాస్తవం కేసులు ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు ఇష్టానుసారం బొంకేరే ఆఫీసర్లు ఏమయ్యారు ఇప్పుడు సమాధానం చెప్పండి జరిగిందని ఎన్జీటీ ఎన్క్వైరీ చేశారు అంటే దాన్ని బట్టి మీకు అర్థం కాలేదా అంటే మీరు చేసే అరాచకాలు ఏమైనా చేస్తే జరిగిపోతాయనుకుంటే అది తాత్కాలికమైన పైశాచిక ఆనందం మాత్రం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నిజం నిప్పు లాంటిది ఎవరు తప్పు చేసినా ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష అనుభవిస్తారు నేను ఒకటే పోలీసులను కోరుతున్నా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పి పేరు పెట్టి ఎస్సీల పేరుతో రాజకీయం చేయొద్దండి మీరు నేను అడుగుతున్నా 8 గంటలు 9 గంటలు కారులో ఉన్న వ్యక్తి వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం లేని వ్యక్తి
ఎక్కడ దిగాడు ఎక్కడ 307 హత్యా ప్రయత్నం చేసాడు ఏ ఎస్సీలపైన ఇతను మాట్లాడాడు అంటే దీనికి ధర్మం లేదా న్యాయం లేదా ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు అవన్నీ చేసి మేము భయపడిపోవాలనా అంటే ప్రజలు కూడా భయపడిపోవాలనా